ఫ్యాక్ట్ నెంబర్ 1, సర్ ఐజాక్ న్యూటన్ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటిది? ఒక చెట్టు, చెట్టు మీదే యాపిల్ కాయ. ఒకరోజు న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చొని చదువుకుంటున్నప్పుడు ఒక యాపిల్ కాయ పుట్టుప్పున దిగి లటుక్కుమని న్యూటన్ సార్ తలకాయ మీద పడ్డది. అప్పుడు ఐజాక్ న్యూటన్ ఆ యాపిల్ కాయను పట్టుకొని, ఇది నా మీదనే ఎందుకు పడ్డది, అసలు ఇది కిందికే ఎందుకు పడ్డదని యాపిల్ కాయను కిందికి మీదికి మస్తు సార్ రెక్కిరేసి ఆలోచించి మస్తు ఇంట్రెస్ట్ పెట్టి రీసెర్చ్ చేసి ఆ యాపిల్ కాయకు ఏం కాలేదు కానీ మన భూమికే గ్రావిటీ ఉందని, అదే గురుత్వాకర్షణ శక్తి ఉందని మనందరికీ తెలిసేటట్టు చేసిండు. ఇవే మనకు తెలుసు. కానీ న్యూటన్ బతుకున్నప్పుడే కాదు, చచ్చిపోయినాక ఆయనకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగినాయి. అందులో ఒక్కటి చెప్తా, 1727 సంవత్సరంలో లండన్లో న్యూటన్ సారు చచ్చిపోయిండు. ఇది జరిగిన 89 సంవత్సరాల తర్వాత, అంటే 1816 సంవత్సరంలో లండన్లో ఐజాక్ న్యూటన్ ఒక పన్నును, టీత్ను ఆక్షన్లో పెట్టారు. అంటే మన న్యూటన్ సారు గ్రావిటీని కనిపెట్టేటప్పుడు ఖచ్చితంగా యాపిల్ను కోరికే ఉంటాడు కదా, అంటే మంచిగా తినే ఉంటాడు కదా, మరి అంత వాల్యుబుల్ టీత్ను కొనుక్కోకుండా ఉంటారా? లండన్లో ఒక బిజినెస్ మ్యాన్ ఆ పన్నును 1816 సంవత్సరంలోనే $3,633 పెట్టి కొనుక్కున్నాడు. అంత యాంటిక్ పీస్ను కొన్నది బీరోలు పెట్టుకోనికనా? అందరికి చూపియాలే కదా. అందుకనే ఆ బిజినెస్ మ్యాన్ న్యూటన్ పన్నును ఆయన ఉంగరంలో ఫిక్స్ చేపించిండు. అంటే ఇప్పుడు మన డైమండ్ రింగ్స్ ఉంటాయి కదా, సేమ్ ఆ డైమండ్ ప్లేస్లో ఈ టీత్ను ఫిక్స్ చేపించిండు. ఆ టైం పీరియడ్లో ఆ ఉంగరం వాల్యూ నిజంగానే మస్తు ఎక్కువ, ఎందుకంటే ఆ కాలంలోనే $3,633 అంటే మస్తు ఎక్కువనే కదా. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఆ ఉంగరం ఎవరి దగ్గర ఉందో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఆ రింగు మార్కెట్ ప్రైస్ ఎంత అంటే $36,000, అంటే ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీలో 29 లక్షలు. ఈ ఒక్క రింగు దొరికిందంటే మన లైఫ్ సెట్ అయినట్టే. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరందరూ మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో చూసే ఉంటారు. ఈ షోలో మన బేర్ గర్ల్స్ మామ ఎవరన్నా అడవిలో కానీ, ఎడర్లో కానీ, సముద్రంలో కానీ తప్పిపోతే ఎట్లా బతకాలనో సర్వైవల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు. కానీ ప్రతిసారి మనుషులే తప్పిపోరు కదా, అప్పుడప్పుడు కొన్ని జంతువులు కూడా మిస్ అవుతుంటాయి. ఇప్పుడు నేను చెప్పేది కూడా అట్లాంటి ఒక కుక్క రియల్ సర్వైవల్ స్టోరీ. 2016 ఫిబ్రవరిలో అమెరికా శాన్డియాగో సిటీలో నికో హావర్త్ అనే ఫిషర్మెన్ ఆయన జర్మన్ షెపర్డ్ కుక్కను తీసుకుని ఫిషింగ్ కోసం బోట్లో పసిఫిక్ ఓషన్లోకి పోయిండు. ఆ కుక్క పేరు లూనా. నిక్కు ఫిషింగ్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు రాత్రి అయింది. అప్పుడు నిక్కు కుక్క లూనా అనుకోకుండా బోట్ల నుంచి జారి సముద్రంలో పడ్డది. అది గమనించకుండా నిక్కు పోటుకొచ్చిండు. అప్పుడు చూసుకుంటూ లూనా మిస్ అయిందని. లూనా రాత్రి అనుకోకుండా సముద్రంలో పడ్డాక చచ్చిపోలేదు. 3 కిలోమీటర్లు ఈత కొట్టి దగ్గరున్న శాన్ క్లెమెంటే అనే ఐలాండ్కు రీచ్ అయింది. కానీ ఆ ఐలాండ్లో మనుషులు ఎవ్వరుండరు. మన నిక్కు లూనా మిస్ అయిందని తెలియగానే పోలీసులకు కంప్లైంట్ చేసిండు. వెంటనే నేవీ అఫీషియల్స్ లూనాను లింకుడు స్టార్ట్ చేసిండు. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, మొత్తం ఇట్లనే 1 వారం రోజులు అవుతుంది. కానీ ఇంకా లూనా దొరకలే. ఇక అందరూ ఏమనుకున్నారంటే లూనా చచ్చిపోయిందేమో, అంటే ఇంకా 1 వారం రోజులు బతుకుంటుందా, ఖచ్చితంగా చచ్చిపోయిందేమో అని అందరూ ఆశలను వదిలేసుకున్నారు లూనా మీద. నిక్ హావర్తో ఆయన ఫేస్బుక్ అకౌంట్లో రిప్ లూనా అని ఒక పెద్ద ఎమోషనల్ పోస్ట్ను కూడా పెట్టిండు. ఇక మెల్లగందరూ లూనాను మర్చిపోయారు. ఇది జరిగిన 5 వారాల తర్వాత కొంతమంది వర్కర్లు ఒక ఐలాండ్లో కుక్క ఒక్కటే ఉన్నదని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. నేవీ అఫీషియల్స్ శాన్ క్లెమెంటే ఐలాండ్కు పోయి చూస్తే అక్కడ ఉన్న కుక్క ఏదో కాదు, మన లూనానే. అది వీళ్ళని చూడంగానే తోకొప్పుకుంటా వీళ్ళ దగ్గరకు వచ్చింది. అప్పుడు దాని ముఖంలో దాని ఎక్స్ప్రెషన్స్ ఎట్లుండే అంటే, ఎప్పుడో వస్తారనుకున్నా ఇప్పుడు వచ్చిర్రా, ఇంకొక 2-3 రోజులు లేట్ అయి ఉంటే నా పని కథమవుతుండే అన్నట్టుగా దాని ఎక్స్ప్రెషన్స్ దాని కళ్ళల్లో క్లియర్గా కనిపించినాయి వాళ్ళకు. నేవీ అఫీషియల్స్ లూనాను రెస్క్యూ చేసి సిటీకి తీసుకొచ్చి నిక్కు హావర్త్కు అప్పచెప్పారు. ఈడనే ఒక పెద్ద మ్యాజిక్ ఏంటంటే, అప్పటికి ఇంకా లూనా 90% హెల్దీగానే ఉన్నది. కానీ మీకు ఈడ ఒక డౌట్ రావచ్చు, ఇక దగ్గర దగ్గర అట్లా ఇట్లా చూసుకున్నట్టయితే 35 రోజుల కంటే ఎక్కువనే మన లూనా మిస్ అయిపోయింది సముద్రంలో. ఆ ఐలాండ్కు పోయినాక లూనా ఎట్లా బతికిందంటే, అక్కడ ఉన్న కొబ్బరి చెట్లకు కొబ్బరికాయలను దింపుకుని వాటితో మంచిగా కొబ్బరి పచ్చడి చేసుకుని తినుకుని బతికింది. అదే మన మనిషి ఆ కొబ్బరికాయలను తినడానికే. అందుకనే తెలివిగా ఏం చేసిందంటే, ఆ ఐలాండ్లో ఉన్న ఎలకలను పట్టుకొని తినుకుంటా 35 రోజులు బతికిందన్నట్టు. ఎందుకంటే ప్రతి ఒక్క జీవికి దాని ప్రాణం అంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయి ఉంటుంది కదా. మొత్తం మీద ఎట్లనే చేసి బయటపడాలి అనే ఒక ఉద్దేశంతో 35 రోజులు అక్కడ ఉన్న ఎలకలను పట్టుకుండు, ఫ్రై చేసుకుండు, అంటే ఫ్రై చేసుకుని దానికి అంత ఫెసిలిటీస్ ఏమి ఉండేది అనుకుంటా, డైరెక్ట్గా అట్లనే మింగేసింది. కానీ మొత్తం మీద రెస్క్యూ టీమ్ వచ్చేదాకా ఇంకా బతికే ఉంది. అందుకనే ఇంకా లూనా అప్పటికి, అంటే రెస్క్యూ టీమ్ దాన్ని పట్టుకునేటప్పటికి 90% హెల్దీగా ఉన్నది. కానీ లైట్గా ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చిందంట. మరి ఎలకలను తింటే ఇన్ఫెక్షన్ రాకపోతే ఏమొస్తుంది? ఈ లెక్క మీకేం చూసుకుంటే మన లూనా ఖచ్చితంగా బేర్ గ్రిల్స్కు డైహార్డ్ ఫ్యాన్ అయి ఉంటుంది. ఇక మొత్తానికి లూనా సర్వైవల్ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ దునియాలోనే మస్తు భయంకరమైన కరుడు గడిన ఒక నేరస్తుని చూపిస్తా. ఈ క్రిమినల్ ముంగట ఒసామా బిన్ లాడెన్ కూడా బచ్చగాడే. అందుకనే ఈ క్రిమినల్ ను ఇప్పటికీ సంఖ్యలతోని గట్టిగా కట్టేశారు. 120 సంవత్సరాల నుంచి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు.
మరి ఆ నేరస్తుని చూడనికి మీరందరూ రెడీనా? ఆ భయంకరమైన నేరస్తుడు ఇదే. ఏంది బ్రో, మనిషి అనుకుంటే చెట్టును చూపిస్తున్నావు అనుకుంటున్నారా? మరి అంత పెద్ద తప్పు చేసింది ఈ మర్రి చెట్టే. మరి ఇంతకు ఈ చెట్టు అంత పెద్ద తప్పు ఏం చేసిందో తెలుసుకోవాలంటే మనం 1898 సంవత్సరంలోకి పోవాలి. ఆ టైంలో మన ఇండియా పాకిస్తాన్ కలిసే ఉంటుండే. అప్పుడు పాకిస్తాన్ని కూడా రూల్ చేసేది బ్రిటిషర్సే. అప్పట్లో పాకిస్తాన్లో ఉన్న లాండీ కోటల్ ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో కొంతమంది బ్రిటిష్ ఆఫీసర్స్ ఉంటుండే. ఆ ఆఫీసర్స్లో ఒకడైన జేమ్స్ స్క్విడ్ అనే ఆఫీసర్ ఒకరోజు నైట్ ఫుల్గా డ్రింక్ చేసి వచ్చిండు. ఆ రాత్రి మర్రి చెట్టు చేసిన తప్పేందంటే గాలి వస్తే ఊగింది. ఇదే ఈ చెట్టు చేసిన పెద్ద తప్పు. ఆ బ్రిటిష్ ఆఫీసర్ ఫుల్గా తాగిండు కదా, మర్రి చెట్టు ఊగుతుంటే అది నడుచుకుంటా ఆయన దగ్గరకు వస్తున్నట్టు అనిపించిందంట. ఒకవేళ ఆ చెట్టు దగ్గరకు వచ్చి అటాక్ చేస్తుందేమో అని జేమ్స్ స్క్విడ్ సోల్జర్స్ను పిలిచి ఆ మర్రి చెట్టు నా మీద అటాక్ చేయడానికి వచ్చింది, మీరు ఇప్పుడు దాన్ని గట్టిగా కట్టేయండి అని చెప్పిండు. దాన్ని చైన్స్ తోని అరెస్ట్ చేయమని ఆర్డర్ వేసిండు. ఆ సోల్జర్స్ కూడా తెలుసు వీడు ఫుల్గా మందేసిండని. ఒకవేళ వాడి మాట వినకపోతే ముందుగల్లా వీళ్ళని వేసేస్తారని భయపడి వాళ్ళు ఈ మర్రి చెట్టును చైన్స్ తోని గట్టిగా 1898 సంవత్సరంలో అరెస్ట్ చేసిర్రు. దాని మీద ఒక బోర్డును కూడా పెట్టిర్రు, ఐఎమ్ అండర్ అరెస్ట్ అని. 1947 లో పాకిస్తాన్ కు ఇండిపెండెన్స్ వచ్చింది. అయినా కానీ అప్పటికి కూడా ఈ మర్రి చెట్టు అండర్ అరెస్ట్ లానే ఉంది. పెద్ద జోక్ ఏంటంటే పాకిస్తాన్ కు ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ ఈ మర్రి చెట్టు చైన్స్ తోని కట్టేసి ఉంది. మొత్తం ఇప్పటికీ 124 సంవత్సరాల నుంచి శిక్ష అనుభవిస్తూనే ఉంది. మరి ఇంకెందుకు ఈ చెట్టును రిలీజ్ చేయలేదంటే టూరిస్టుల కోసం. ఇప్పుడు ఈ చెట్టు పాకిస్తాన్ లో ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్. ఇంత పెద్ద చరిత్ర ఉన్న చెట్టును చూడడానికి లోకల్ ప్రజలు అట్లనే ఇంకా టూరిస్టులు కూడా మస్తు మంది వస్తుంటారు. అందుకనే ఇప్పటికీ చెట్టు అండర్ అరెస్ట్ లోనే ఉంది. పాపం కదా, ఈ చెట్టుకు ఒక మంచి లాయర్ ఎప్పుడు దొరుకుతాడేమో బెయిల్ ఇచ్చి విడిపియనికి. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండిరా, బెయిల్ అంటే ఇవ్వండి, లాయర్ గారు చెప్తున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 4. ఇప్పుడు మనకు 2019లో కరోనా పాండమిక్ వచ్చినట్టే కొన్ని దశాబ్దాల కింద హిస్టరీలో ప్లేగ్ పాండమిక్ వచ్చింది. ఇది మన కరోనా కంటే కొన్ని 100 రేట్లు ఎక్కువ డేంజరస్. దీన్ని బ్లాక్ డెత్ అని అంటారు. ఆ టైంలో ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు, అట్లనే ఫెసిలిటీస్ కూడా లేవు. ఇంతకు ఈ ప్లేగు పాండమిక్ అసలు రానికే రీజన్ ఏంటంటే యెర్సీనియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఎలుకల నుంచి వచ్చింది, అంటే ఇప్పుడు కరోనా వైరస్ గబ్బిలాల నుంచి వచ్చినట్టు. ప్లేగు డిసీజ్ మొత్తం మేజర్గా 3 వేవ్స్ లెక్క డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్లో వచ్చింది. అట్లా మస్తు డేంజరస్ వైరస్ బుబోనిక్ ప్లేగు. ఇది 3rd ప్లేగు పాండమిక్. ఇది ఏ కంట్రీలో స్టార్ట్ అయింది అనుకుంటున్నారు? ఇంకేడ చైనాలోనే. 1855 సంవత్సరంలో చైనా యూనాన్ ప్రావిన్స్లో బుబోనిక్ ప్లేగ్ పాండమిక్ స్టార్ట్ అయ్యి యూరోప్, ఏషియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా దేశాలలో మొత్తం స్ప్రెడ్ అయింది. మన ఇండియాలో కూడా 1896 సంవత్సరంలో ముంబైలో ప్లేగ్ వైరస్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. ఈ వైరస్ ఇంత స్పీడ్గా స్ప్రెడ్ కానికే మెయిన్ రీజన్ షిప్స్. అప్పట్లో విమానాలు ఇన్నిగనం వెహికల్స్ లేవు కదా, గూడ్స్ అయినా మనుషులైనా వేరే కంట్రీకి పోవాలంటే షిప్స్ మీదనే ఆధారపడి ఉంటుండే. దీనివల్ల వైరస్ ఒక దేశం నుంచి ఇంకో దేశంకు మస్తు స్పీడ్గా స్ప్రెడ్ అయింది. ఒక అంచనా ప్రకారం ప్రపంచం మొత్తంలో ప్లేగు పాండమిక్ తోని 75 మిలియన్ నుంచి 200 మిలియన్ ప్రజలు చచ్చిపోయారు. అంటే అప్పటి వరల్డ్ పాపులేషన్లో 30% నుంచి 60% ఉండొచ్చు. ఫ్యాక్ట్ నంబర్ 5. దోస్తులు, మీ అందరికీ ఒక క్వశ్చన్, ఏంటంటే చంద్రుని మీద మొట్టమొదటిసారి అడుగు పెట్టింది ఎవరు? దీనికి ఆన్సర్ మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంటనే ఉన్నాం, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని. అది కరెక్టే. ఇప్పుడు ఇంకొక సింపుల్ క్వశ్చన్ అడుగుతా, చంద్రుని మీద సుస్సు పోసిన ఫస్ట్ పర్సన్ ఎవరు? మనం ఎల్కేజీలో ఉన్నప్పటి నుంచి మూన్ మీద అడుగు పెట్టిన ఫస్ట్ పర్సన్ గురించి చెప్తున్నారు, కానీ చంద్రుని మీద ఫస్ట్ ఉచ్చ పోసిన మనిషి గురించి ఎవ్వరు చెప్పలే. కానీ ఆ మహానుభావుడు ఎవరో ఇప్పుడు నేను మీకు చెప్తా. 1964 జూలై 16th రోజు నాసా అపోలో 11 మిషన్లో భాగంగా 3 అమెరికన్ ఆస్ట్రోనాట్స్ మూన్ మీదకి బయలుదేరారు. ఒకటి క్యారియింగ్ కమాండర్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, 2 కమాండ్ మాడ్యూల్ పైలట్ మైకెల్ కాలిన్స్, 3 లూనార్ మాడ్యూల్ పైలట్ ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్. 4 రోజుల తర్వాత 1969 జూలై 20th రోజు మూన్ మీద ల్యాండ్ అయ్యారు. అప్పుడు క్యారియింగ్ కమాండర్ అయిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ పర్సన్ చంద్రుని మీద అడుగు పెట్టిండు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తర్వాత లూనార్ మాడ్యూల్ పైలట్ అయిన ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్ 2 పర్సన్ మూన్ మీద అడుగు పెట్టిండు. అంటే మనకు ఫస్ట్ వచ్చిన వాళ్ళు గుర్తుంటారు కదా, సెకండ్ వచ్చిన వాళ్ళు మర్చిపోతాం కదా. సెకండ్ చంద్రుని మీద అడుగు పెట్టింది ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్. మొత్తం 21 గంటల 36 నిమిషాలు మూన్ సర్ఫేస్ మీద అవసరమైన రీసెర్చ్ చేసి శాంపుల్స్ను కలెక్ట్ చేసుకున్నారు. ఈ టైం గ్యాప్లో ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్కు సుస్సు వచ్చింది, కానీ డైరెక్ట్గా చంద్రుని మీద పొయ్యలేడు. ఎందుకంటే గ్రావిటీ మస్తు తక్కువ ఉంటుంది. అట్లనే స్పేస్ సూట్ ఓపెన్ చేస్తే రేడియేషన్కు ఎఫెక్ట్ అవుతాడు. అందుకనే ఆస్ట్రోనాట్స్ స్పేస్ సూట్ లోపల డైపర్ వేసుకుంటారు. ఒకవేళ స్పేస్ వాక్ చేస్తుంటే సుస్సు వస్తే డైపర్ అనే పోసుకోవాలి.
డైపర్లా ఒక చిన్న బ్యాగ్లా సుస్సు మొత్తం కలెక్ట్ అవుతుంది. సేమ్ ఇట్లనే ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్ మూన్ సర్ఫేస్ మీద నిలబడి డైపర్లనే సుస్సు పోసిండు. అందుకనే మూన్ మీద యూరిన్ పోసిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్. ఇప్పుడు మీ అందరికి తెలిసింది కదా మూన్ మీద సెకండ్ అడుగు పెట్టింది ఎవరో, అట్లనే మెయిన్ గా చంద్రుని మీద ఉచ్చ పోసిన ఫస్ట్ పర్సన్ ఎవరో ఆ మహానుభావుడే ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్. నిజాయితీ గొప్పకోండి, ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో, నచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. అట్లనే యూట్యూబ్ కూడా మన కంటెంట్ను కొత్త వాళ్ళకు చూపించడానికే ట్రై చేస్తుంది, నాకు హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా లైక్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఈ టాప్ 5 ఫ్యాక్ట్స్లో మీకు ఏది మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది మాత్రం అసలు మర్చిపోకండి. సరే మరి ఈ వీడియోకి ఇంతే.